కార్యదర్శులుగా ఇదివరలో ఉన్నటువంటి ఊతూరు మహేష్ గారు ఇప్పుడే సన్మానాన్ని అందుకున్నారు. సొసైటీ నిర్వహణలో మరి అభివృద్ధి పనులు నడవడానికి తన సలహాలు అమూల్యమైన సలహాలు ఇచ్చి ముందు నడిపించినటువంటి ప్రస్తుత తండ్రికి తగ్గ లేకుండా సమాజంలో గుడిగంద్ర శ్రీనివాస్ గారు వందన సమర్పణలో వాసవి హెల్పింగ్ సొసైటీకి అట్టి విషయాన్ని సంక్షిప్తంగా మనకు తెలియజేస్తూ వందన సమర్పణ చేస్తారు. వందన సమర్పణ చేసే ముందు దాతృత్వానికి ప్రత్యేకంగా శ్రీమాన్ కోటివీరి శ్రీనాథ్ వారి సతీమణి పుష్పగారులు వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. వాసవి హెల్పింగ్ సొసైటీ కార్యవర్గ పక్షాన వారికి సన్మానించవలసిందిగా అధ్యక్షుల వారిని కోరుతున్నాను. ఇందులో ఎన్నకాలం చిరస్థాయిగా ఉండటం ఏర్పాటు చేయాలని ఒక సూచన. తర్వాత రెండో సూచన, సభ్యత్వం ఎవరైతున్నారో వాళ్ళందరినీ పరిచయం చేసుకున్నట్టయితే 11,000 కూడా పదా తగ్గిస్తున్నాం అంటున్నారు, దాన్ని గ్రహించి కూడా బాగుంటుంది అన్న ఒక రెండో సూచన అభిప్రాయంతో ఇప్పుడు అధ్యక్షులుగా ఎన్నిక కాబట్టి సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దబడ్డ ఈ హాల్కు అధ్యక్షులుగా ఉన్న శ్రీమాన్ కొత్త ప్రతాప్ గారు 100,000 రూపాయలు విరాళం ప్రకటించిన విషయం మనందరికీ తెలిసింది. అలాగే అష్టలక్ష్మి దేవాలయ ఫౌండర్ చైర్మన్ శ్రీమాన్ గరిపల్లి శంకర్ గారు కూడా 100,000 రూపాయలని విరాళం ప్రకటించిన విషయం మీ అందరికీ తెలిసిందే. వారి ఇరువురిని వాసవి వెల్ఫేర్ సొసైటీ వ్యవస్థాపక సభ్యులు సన్మానించవలసిందిగా ప్రార్థన చేస్తున్నారు. అలాగే గౌరవ సభ్యులుగా ఉన్న కమటాల శ్రీనివాస్ గారిని వేదిక ముందుకు రావాల్సిందిగా కార్యవర్గం ద్వారా చేసే ఇచ్చారు. చూడండి సార్ ఇటు అందరికీ దయచేసి ఈ పక్క నుంచి కూర్చోవలసిందిగా కోరుతున్నాను. మాతలు లేడీస్ గౌరవ సభ్యులకు కుటుంబ సభ్యులందరికీ కూడా ఒక విన్నపము, విందు స్వీకరణ అనంతరము తిరిగి ఈ హాల్కు వచ్చినట్టయితే చైర్మన్ శ్రీమాన్ శ్రీమతి గరిపల్లి శంకర్ శమత గారు ఒక ఆహ్వానాన్ని మనం ముందుస్తున్నారు. రేపు సాయంకాలం గోదా కళ్యాణము అష్టలక్ష్మి దేవాలయ ప్రాంగణానికి తమరంతా కూడా సకుటుంబ సపరివార యుక్తంగా విచ్చేసి గోదా కళ్యాణములో పాల్గొని అష్టలక్ష్మి సహిత శ్రీ లక్ష్మీనారాయణుని యొక్క ఆశీస్సులతో పాటు పొందవలసిందిగా ప్రార్థన. కుటుంబంలో సభ్యులైనటువంటి ప్రతి ఒక్కరికి ఈ యొక్క శుభదినం రోజున మీ అందరికీ హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ నా
తనకుంటే మాకెక్కడిది చిరునామా, నువ్వు లేకుంటే మాకెక్కడిది చిరునామా. నానా నాన్నగారు, బుడికందల గంగారావు గారు వారి సంతానంగా పుట్టకపోయింటే మీలాంటి ఉత్తములందరితో మీ అందరి మధ్య ఉండే అవకాశం నాకు ఉండకపోయేదేమో, మీ అందరితో మాకు పరిచయం ఏర్పడేది కాదేమో. అలాంటి ఉత్తమమైన వ్యక్తి కడుపున పుట్టినందుకు 2001-2002 దాదాపు 20 సంవత్సరాల క్రితం ఈ యొక్క వాసవి వెల్ఫేర్ సొసైటీ అనే ఈ సంస్థకి అంకురార్పణ జరగడం మీ అందరికీ తెలిసిందే. వ్యవస్థాపక సభ్యులుగా బాశెట్టి హరిబాబు గారు, మరి నాన్నగారు ఎర్ర సురేందర్ గారు, ఇలా వారి టీం అంతా కలిసి ఇంటింటికి మన ఆర్యవైశ్యుల గడప గడపకి వెళ్ళి ఎంతో తపన పడుతూ, ఎంతో ప్రాధాన్యపడుతూ, ప్రేమపూర్వకంగా మీ అందరితో సభ్యత్వం చేయించి రూపాయి మెల్లిమెల్లిగా మీ అందరి దగ్గర నుంచి తీసుకుంటూ, మరి ఇటుక పేర్చి నేడు ఈరోజు ఇక్కడ యొక్క మనందరం కూర్చున్నటువంటి ఈ యొక్క రంగుల హరివీలను మనం కూర్చున్న ఈ యొక్క సమావేశ మందిరం మరి ఫంక్షన్ హాల్ దిద్దుకోవడానికి మూల కారణమైనటువంటి ఆ పెద్దలందరినీ హృదయపూర్వకంగా వారి పాదాలకు నమస్కారాలు చేసుకుంటూ వారిని గుర్తు చేసుకోవడం కాదు, మనం వారిని మర్చిపోయే సమస్య లేదు. ఇటీవల 4 రోజుల క్రితం మా నాన్నగారిది సంవత్సరిక కార్యక్రమం అయింది. మరి కుటుంబ సభ్యులందరూ కొడుకులు కోడళ్ళు కర్మకాండ క్రియలు చక్కగా చేసి అన్ని కార్యక్రమాలు చక్కగా చేస్తే వారి ఆత్మ సంతృప్తి చెందుతుందని పెద్దవాళ్ళు ఎంతమంది చెప్పడం మనం విన్నాం. అది మనం పాటించడానికి మనం ప్రయత్నం చేశాం. అయినప్పటికీ సంవత్సరికం రోజున నాన్నగారు పొందిన తృప్తి కంటే ఈరోజు ఈ వాసవి సొసైటీ నాకు కూర్చున్నటువంటి మీ కుటుంబ సభ్యులందరినీ చూసి నాన్నగారి ఆత్మ ఖచ్చితంగా సంతృప్తి చెందుతుందని నేను చాలా సంతోషాన్ని మీ అందరి ముందు వ్యక్తం చేసుకుంటున్నాను. ఆయన ఎన్నడూ కూడా సన్మానాలు పేరు ప్రతిష్టలకు ఆశించకుండా, నేను నా ఊహ తెలిసినప్పటి నుండి, నా వయసు ఇప్పుడు 52 సంవత్సరాలు, నా ఊహ తెలిసినప్పటి నుండి కూడా తను సేవ చేస్తున్న పద్ధతినే చూశాను, కానీ ఇంకా ఎలాంటి పద్ధతిని కూడా నేను చూడలేదు. మరి 10-11 సంవత్సరాల కింద ప్రారంభించినటువంటి అభయాంజనేయ స్వామి దేవాలయం నిరాటంకంగా మరి ఈరోజు బట్టు సుధాకర్ గారి నేతృత్వంలో అక్కడ కార్యక్రమాలు సాగుతూ ఉన్నాయి. అప్పుడు దానికోసం కూడా వారు గడప గడప ఎక్కి దానికి ఎంతో కృషి చేసి మరి యొక్క ఆ నిర్మాణాన్ని కూడా వారు చేయడం జరిగింది. సందర్భం వచ్చినటువంటి పితృ సమాధులు, పెద్దలు, అన్నలు, తమ్ముళ్ళు అందరూ కూడా సహకరించినందుకు మరి యొక్క ఈ సందర్భంగా వారు ఇక్కడ లేరు కనుక వారి మనసుతో నాకు మీ అందరికీ చెప్పమంటుంది, కృతజ్ఞతలు తెలియజేయమంటుంది. దయచేసి ఈ యొక్క ఇలాంటి చక్కటి నిర్మాణానికి మీరందరూ సహకరించినందుకు మీ అందరికీ ప్రత్యేకమైనటువంటి మా కుటుంబ పక్షాన నేను ప్రత్యేకమైన ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అలాగే నడిచి ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయాల్సిందిగా మరి ఈరోజు ఇక్కడికి విచ్చేసినటువంటి అక్కలు, చెల్లెలు, మాతలు, పెద్దలందరూ కూడా నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి వాసవి వెల్ఫేర్ సొసైటీ కార్యవర్గ సభ్యునిగా మరి మా యొక్క సొసైటీ కమిటీ ఆహ్వానాన్ని మళ్ళించి
మీ యొక్క పాలిజం చేసినందుకు మీ అందరికీ సొసైటీ కార్యక్రమ పక్షాన ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మరి యొక్క కార్యక్రమ నిర్వహణకు ఎంతో కృషి చేసినటువంటి అధ్యక్షులు కొత్త ప్రధాన గారు మరియు సహకరించినటువంటి కోశాధికారి శ్రీ పెద్ద శంకర్లింగం గారు కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. మరి ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నాం. ఉదాహరణకి ఈ పెద్ద మనుషులు వచ్చి మనల్ని సందర్భం అడిగినప్పుడు బాగా పిచ్చి మంచు కష్టపడి మీరు ఏమైనా రూపాయలు ఇచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. ఏ విధంగా ఇచ్చినా అప్పుడు కష్టపడి పిచ్చిన వాళ్ళంటే కూడా సార్ చూడండి, వన్ మోర్ సార్ చూడండి. వెళ్ళవలసిందిగా మీ అందరికీ కార్యవర్గ పక్షాన మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు పునత్తు సహవీర్యం కరవావహై తేజస్వి నామధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. శ్రీ వాసవి మాతాకి జై. అందరూ కూడా విందును స్వీకరించారు.